ఏ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ ఒక్క డిపార్ట్మెంట్ పోయి ముట్టుకుంటే దాంట్లో పెండింగ్ ఒకటే ఒకటి బాగా క్లియర్ చేసిపోయినారు అనమాట. కాంట్రాక్టర్ల బిల్లు ఒకటి బాగా క్లియర్ చేసుకున్నారు. దాంట్లో తక్కువ పెండెన్సీ ఉంది. వేరే దేంతో పోల్చుకున్నా కూడా పెండెన్సీ తక్కువ ఉంది. ఏదంటే కాంట్రాక్టర్లు అదొకటి తక్కువ ఉంది. మిగతా ఏది చూసినా కూడా కంప్లీట్ అగ్రికల్చరు 420 కోట్లు పెండింగ్, అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ 65, ఎడ్యుకేషను 300, హెల్త్ 494, ప్రతి దాంట్లో పెండింగ్ విత్తనాలు పెండింగ్, సివిల్ సప్లైస్ పెండింగ్, ఎంప్లాయీ జీతాలు పెండింగ్, అన్ని పెండింగ్ పెట్టి దాదాపు 1800 కోట్లు పెండింగ్ పెట్టిపోయినారు. ఎంత పెండెన్సీ అని చూస్తే అప్పు ఏమో 258,000 కోట్ల అప్పు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే అప్పుకు సంబంధం లేకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా 58,000 కోట్లు. పవర్ సెక్టర్ ఏదైతే కరెంటుకు సంబంధించినది ఉందో 18,375 కోట్లు. సివిల్ సప్లైస్ ఏమో 10,000 కోట్లు. మిగతా పెండింగ్ బిల్లులు అంతా 18,000 కోట్లు. అంటే మొత్తము మనకు పెట్టిపోయిన అప్పు ఎంత? 362,000 కోట్లు పెట్టిపోయినారు. 362,000 కోట్లు. దీపం వండగానే ఇల్లు చక్కబెట్టుకోడు, ఓపిక ఉన్నప్పుడే 4 రాళ్ళు ఎనకేసుకోవడం అన్న రెండు సామెతల్ని ఏకకాలంలో చేసేసాడు మన బాబు. రాష్ట్రాన్ని మొత్తం అప్పు రూపులోకి ఎంత లోతుగా దించాలే అంత లోతులోకి దించేసాడు మహానుభావుడు. ఈ 5 ఏళ్లలో అప్పు సుమారుగా 4 రెట్లు పెరిగిపోయిందని విన్నోళ్ళు గుటకలు మింగుతుంటే చూసినోళ్ళు కళ్ళు తేలేశారు. మిషన్ 2020 స్వర్ణాంధ్రప్రదేశ్ మట్టి మజారు అని రకరకాల పేర్లు పెట్టి నమ్మించి నట్టేట్లో ముంచేసాడు. సెకండ్ కోసారి అభివృద్ధి చేశారని చెవిలో జోడీగలాగా జ్యోతి పెడుతుంటే రాష్ట్రానికేమో అనుకుని పప్పులో కాలేశాం. మొత్తానికి ఖజానాకి కన్నాలెట్టి అందరంత అప్పులెట్టి రాష్ట్రాలకేం కర్మ, ప్రపంచమే నివ్వెరిపోయేలా చేసేది 40 ఇయర్స్ మచాక.